పున్నమరాజు కథానిధికి స్వాగతం. ఇప్పుడు మీరు ఆస్వాదించబోతున్న కథ ప్రముఖ చలనచిత్ర దర్శకులు రచయిత వంశీ రచన అలా అన్నాడు శాస్త్రి. కథతో పాటు పాఠకుణ్ణి కూడా తనతో పాటు తీసుకెళ్లిపోవడం వంశీ కథనానికున్న ప్రత్యేకత. ఆకుపచ్చని జ్ఞాపకంగా వంశీ రచన అలా అన్నాడు శాస్త్రి కథ విన్నాక అవును శాస్త్రి అన్నది నిజమే కదూ అనిపిస్తుంది మీకు కూడా. కథ పూర్తిగా విన్నాక మీ అభిప్రాయాన్ని దయచేసి యూట్యూబ్లో కామెంట్ రూపంలో నమోదు చేయండి. ఈ లింక్ను అందరితోనూ పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. వినండి అలా అన్నాడు శాస్త్రి వంశీ కథ పున్నమరాజు గళంలో. రోజులో ఎక్కువ టైము లైబ్రరీలోనే గడిపేవాడు శ్యామశాస్త్రి. ఓ రోజు మైదానం చదివితే ఇంకో రోజు చెలియల కట్ట చదివేవాడు. కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు, రుద్రకవి జనార్దనాష్టకం, అంబడిపూడి పుస్తకాలు, పురాణ వైరగ్రంథమాల, సారంగపాణి గీతాలు, మధు సెక్స్ పుస్తకాలు, ఇలా ఒకదానికొకటి సంబంధం లేనివి చదువుకుంటూ పోతున్న వాడి టేస్ట్ ఏంటో అర్థమయ్యేది కాదు నాకు. అడిగితే మంచి పుస్తకాల్లోనే కాదు చెత్త పుస్తకాల్లోనూ కొంత మంచి ఉండి తీరుతుంది, కాబట్టి మంచి చెడ్డ విభజన లేకుండా చదువుకుంటూ పోవడమే అన్నాడు. దత్తుడు సుబ్బరాజు గారు మా దేవదానరాజు తప్పిస్తే సాహిత్యాన్ని పెద్దగా ఇష్టపడేవాళ్ళు లేరు మా కోలంకలో. ఓ రోజు వాళ్ళు కలిసినప్పుడు శాస్త్రి అన్న మాట చెప్పాను. తర్వాత ఎప్పుడో వాడితో చర్చించిన సుబ్బరాజు గారు పంతులు చెప్పింది కరెక్టు అన్నాడు. రేపటి నుంచి నేను కూడా అతని టైపులో చదవాలనుకుంటున్నాను అన్నాడు దేవదానం. శాస్త్రి నేను సగం సగం డబ్బులేసుకుని యానం వెళ్ళిపోయి బ్లూ రైబన్ జిన్ను కొనుక్కున్నాం. మా పెద్దన్నయ్య గారి దొడ్లో కొట్టుకున్న చిన్నంగి బోండాల్లో దాన్ని కలుపుకుని తాగేశాక నా అంబర్ సైకిల్ మీద పిల్లంక ఏటిగట్టు వైపు బయలుదేరాం. అప్పటికి సాయంత్రం అయింది. అసలే చలికాలం, గోదావరిలోంచి వచ్చే గాలి చల్లగా కొడుతోంది. జిన్ను లోపల బాగా పనిచేస్తోంది. స్పీడ్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులు మారి తొక్కుకుంటూ మసకపిల్లిదాకా వెళ్ళాక అలుపు వచ్చింది. ఒకచోట ఆగిపోయాం. కాసేపు గోదావరిలో వెళ్లే లాంచిని నెలపడుపుని చూశాక నా పక్కనే కూర్చున్న శాస్త్రి సుహాసిని, అజ్ఞాత విలాసిని, అంధకార గుహాంతరాళ విలాసిని అన్నాడు. రాయడం మొదలెట్టేశావా, ఎప్పుడు అనుకున్నానులే అన్నాను నేను. ఎలా ఉంది అడిగాడు. నవ్వేసి నేను బిగినింగ్ స్టేజ్ కదా, ఎలాగుంటుంది అన్నాను. నా హేళనను గమనించిన వాడు ఇంకోటి చెప్తాను ఎలా ఉందో చెప్పు అన్నాడు. దంచేస్తున్నావు, జిన్ను బాగా పనిచేస్తోంది కదా అన్నాను నేను. తాగుబోతుకు ఉగ్గేలా, తాజ్మహల్ మునివాకిట్లో ముగ్గేలా, కృష్ణశాస్త్రికి విగ్గేలా, భావకవికి సిగ్గేలా మొత్తం విన్నాక శాస్త్రిగాడి భుజం మీద చెయ్యేసి చాలా పూరుగా ఉంది, బాగా ఆలోచించు, బాగా మెచ్యూరిటీ రావాలి నీలో అనడంతో పెద్దగా నవ్వేసి పదా అన్నాడు. నేనేదో అంటే నువ్వేదో అంటావేంటి, అసలు నవ్వేంట్రా అంటుండగానే తర్వాత చెప్తాను పద అని సైకిల్ స్టాండ్ తీశాడు. మా ఇంటి ముందు వంట కోసం సెపరేట్గా కట్టిన పాక ముందు చింతచితుకులు మంటేసి కోణి కాల్చే పని నాకు అప్పగించాడు సాయంత్రం ఉత్తర కంచి నుంచి వచ్చిన మా బావ. ఆ పనిలో నేను బిజీలో ఉండగా దిగిపోయారు దత్తుడు దేవదానం. ఏంటిలా వచ్చారన్నట్టు వారు వంక చూస్తే రాక చస్తామా ఇద్దరూ ఒకేసారి అన్నారు. అసలు మ్యాటర్ ఏంటి అన్నాను అర్థం కాక. ఆ శ్యామశాస్త్రి చెప్పిన కవిత్వం చీపుగా ఉంది, బాగా ఆలోచించు అనే టైప్లో మాట్లాడేవా, నా చొక్కా కాలర పట్టుకుని అడిగాడు దేవదానం రాజు. అనిపిస్తే అనమా, అసలు అదేం కవిత్వం? అది శాస్త్రి రాసింది కాదు, మరి మహాకవి శ్రీశ్రీధిరా యదవా. నిన్న మీ మధ్య జరిగిందంతా ఇవాళ మాతో చెప్పాడు శాస్త్రి. అర్జెంటుగా నా నోరు మూసేసుకుని కోడిని కాల్చే పనిలో బిజీగా ఉన్నట్టు నటిస్తున్న నన్ను కొట్టడం తప్ప అన్నీ చేసేస్తుంటే ఎరా అయిందా అంటూ వచ్చాడు మా బావ. అతన్ని చూసి స్వరం తగ్గించేసి ఇక్కడ కాదు, జమ్మి చెట్టు దాటి రోడ్డు మీదకి రా, అక్కడ చెప్తాను నీ పని అనేసి వెళ్ళిపోయారు. తర్వాత శాస్త్రి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి నిన్న వాడు చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పించుకుని భావం కనుక్కుని అజ్ఞానంతో మాట్లాడిన నన్ను నేను తెగ తిట్టుకుని ఇక జీవితంలో ఎప్పుడూ సొల్లు వాగను అని ప్రామిస్ చేసుకుని మరీ వెనక్కొచ్చాను. కొన్నాళ్ళకి తను ఏ పుస్తకం చదివినా అక్షరం పొల్లుపోకుండా తిరిగి అప్పగించేవాడు శ్యామశాస్త్రి. ఏకసందగ్రహైన వాడిని తెగ మెచ్చుకునేవాళ్ళం. దేవదానం రాజు అయితే పుస్తకాలు చదువుకుని గూట్లో దాస్తారు అందరూ, ఈ శాస్త్రి గారు మాత్రం నోట్లో దాస్తున్నాడు అని పొగిడేవాడు. మరి కొన్నాళ్ళు గడిచాయి. బోసుబొమ్మ దగ్గర ఉన్న అచ్చమ్మ కాఫీ హోటల్ స్తంభానికి పలకొకటి వేలాడదీసి రోజుకొకటి చొప్పున రాయడం మొదలెట్టాడు. ఎవరిదైనా అయితే కింద రాసిన ఆయన పేరుండేది,
తను సొంతంగా రాస్తే పేరు మాత్రం రాసుకునేవాడు కాదు. ఒకరోజు నేను వెళ్ళి చూసేసరికి పలక మీద ఈ విధంగా రాసుంది, బుభుక్షః కిం న కరోతి పాపం. అర్థం, ఆకలి కొన్నవాడు పాపం ఎందుకు చేయడు. శ్రీనాథుడి కాశీఖండంలోనిది. ఇవాళేం రాసుంటాడా అని మర్నాడు వెళ్ళాం. మనకు మనికి వేదనానాద వేష్టితం. అర్థం, మన జీవనం వేదన అనే నాదంతో అల్లుకోబడి ఉంటుంది. కేఎస్వి నరసింహం. మరోరోజు, తాకితే పొడి రాలేంత చిక్కటి రాత్రి, ఈ రాత్రిని వేలుతో రాసి రాలిన పొడిలో నా కన్నీటిని రంగరించి నీ కంటికి కాటుకగా దిద్దాలని. కింద కవి పేరు లేదు, అంటే శ్యామశాస్త్రి సొంత వాక్యాలన్నమాటవి. అలా వాడు రాస్తున్నవి చదువుతున్న మా ఊరి జనానికి ఏమాత్రం అర్థం కావటం లేదు. అందుకు ఎవరూ జుట్లు పీక్కోవటం లేదు, తలలో గోడకేసి బాదుకోవడం కూడా లేదు. ఏంటా పిచ్చిరాతలు, పైత్యం బాగా పెరిగిపోయిందనుకుంటా బ్రాహ్మల అబ్బాయికి అనుకునేవారు. యానాంలో రసరంజని అని ఒక నాటక సమాజం ఉంది. ఊళ్ళో టీచర్లంతా అందులో సభ్యులు. కాట్రేనుకోన సీను అనే అతను దాని ఫౌండరు. ఆ రోజు వాళ్ళు ఫిమేల్ డ్రామా అనే నాటకాడుతున్నారు. ఈ ప్రాంతానికి పని మీద వచ్చిన తనికళ్ల భరణిని ఆహ్వానిస్తే చూడ్డానికి వచ్చాడు. పిల్లా సుబ్బారావు, కొంకుదురు సత్యరాజు, ఎల్ఐసి తాతారెడ్డి, ద్రాక్షారామం సరోజ, చెక్కల గణపతి యాక్ట్ చేస్తుంటే ప్రదర్శిస్తున్న నాటిక చూస్తున్న భరణి, సీనుగారు మరైతే రాత్రి కార్యక్రమం ఎక్కడా అన్నాడు. మా డాబా మీద అరేంజ్ చేశాం సార్ అన్నాడు కాట్రేనుకోన సీను. మరి నేను చెప్పిన మనిషి గురించి వాకప్ చేశారా, తీసుకొస్తున్నారా అడిగాడు. మా అబ్బాయి అనిలు, వాడి ఫ్రెండ్స్ చిన్న సీను ఆ పని మీదే ఉన్నారు సార్ చెప్పాడు కాట్రేనుకోన సీను. చంద్రకళ లాడ్జిలోంచి పరుపులు తలదుప్పట్లు తెప్పించి పరిచారు డాబా మీద. జనం చుట్టూ మూగుంటే వాళ్ల మధ్యలో కూర్చున్న భరణి ట్రామిస్ తీసుకుని వాయిస్తూ ఆటగదరా శివ అని పాడుతున్నాడు. మధ్య మధ్యలో తను కబురెట్టమన్న మనిషి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాడు. కాసేపటికి సీనుగారి గేటు ముందు 3 సైకిళ్ళు ఆగాయి. అందులో ఒకడు డబుల్ చెక్కించుకున్న మనిషితో వచ్చేసాం దిగమన్నాడు. ఆ మనిషి ఎవరా అంటే మా శ్యామశాస్త్రి. సందకాండుంచి తన్నికళ్ల భరణి ఎదురు చూస్తుంది వాడి కోసమే. పైకొచ్చిన శ్యామశాస్త్రిని చూసి కూర్చోమని సైగ చేసిన భరణి, మీ ఊళ్ళో ఆ కోమటాడ కాఫీ హోటల్ పలక మీద రాసింది నువ్వేనా అన్నాడు. నేనేనండి సమాధానమిచ్చాడు శాస్త్రి. ఇవాళ రాసింది ఏంటో చెప్పు. మహాభారతం నిజమే అయితే అద్భుతం, కల్పనగానే అయితే మహాద్భుతం చెప్పాడు. నీ సొంతమా? కాదండి, నాయని కృష్ణమూర్తి గారు ఆ నాయన రాశాడు. నువ్వు సొంతంగా రాసింది ఏదైనా చెప్పు, సిగ్గుపడుకో చెప్పు. నా తోటలో ఎటు చూసిన యవ్వనం, పైగా వడగళ్ల వాన కురిసింది. నీకోసం కొన్ని ఏరి తెచ్చి వెచ్చటి నా గుండెల్లో దాచాను. అవి కరిగిపోకముందే రా నా ప్రియతమా. వడగళ్ళు అంటే యవ్వనం అనేగా అర్థం. అవునండి అన్నాడు శాస్త్రి. శభాష్ అని చప్పట్లు కొట్టిన భరణి శ్యామశాస్త్రి భుజం మీద చెయ్యేసి, నేను ఆటగదరా శివ అనే పుస్తకం రాశాను ఈ మధ్య. ఆ తత్వాల్ని 100 ప్రాచీన శివాలయాల్లో పాడతానని మొక్కుకున్నాను. ఆ పని మీదే ద్రాక్షారామం భీమేశ్వరుడు గుడికెళ్ళి ఈ యానం వస్తూ దారిలో ఉన్న మీ కోలంకలో పలక మీద మ్యాటర్ చదివాక నీకోసం ఎంక్వైరీ చేయించి రప్పించానని వివరించి, నాతో వస్తావా నువ్వు, సినిమాకి పాట రాసే ఛాన్స్ ఇప్పిస్తాను నీకు, రాస్తావా అని అడిగాడు. నెత్తిమీద కొబ్బరికాయ పడ్డట్టు అయిపోయిన శాస్త్రి కాసేపు అయ్యాక మామూలు స్థితికొచ్చి, నేనిప్పుడు చెప్పిన దాంట్లో అంత గొప్ప ఏముందండి, ఆ మాత్రం ఎవరైనా రాయగలరు కదా అన్నాడు. వాడి నిజాయితీని మెచ్చుకున్న భరణి, సానపడితే ఇంకా గొప్పగా రాయగలవు, నువ్వు రా నాతో అన్నాడు. అది కలో కాదో తేల్చుకున్నాక సంబరంతో సరే అన్నాడు శ్యామశాస్త్రి. కొన్నాళ్లకు విడుదలైన శ్రీచరణం అనే సినిమా హిట్ అయింది. అందులో శాస్త్రి రాసిన పాట సూపర్ హిట్ అయింది. అప్పటినుంచి పాపులర్ అయిన శాస్త్రి తన పేరు శ్రీచరణం శ్యామశాస్త్రిగా మార్చుకున్నాడు. ఆ తర్వాత చాలా బిజీ అయిపోయిన వాడు మా వైపు రాలేదు. మా ఊరువాళ్ళు మట్టుకు ఆయన మా ఊరువాడే అని ఘనంగా చెప్పుకుంటూ వాడి పాటల్ని ప్రత్యేకంగా వింటూ పాడుకుంటున్నారు. ఇంతకుముందు అచ్చమ్మ కాఫీ హోటల్లో లేబర్ తప్ప మేమెవరం తినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఆ హోటల్ కూడా పాపులర్ అయిపోయింది. చాలా కాలం గడిచిపోయింది. దత్తుడు సుబ్బరాజు గారు రతన్బాబు అనే కలం పేరుతో అప్పుడప్పుడు కొన్ని మినీ కథలు రాస్తున్నాడు. ఎంఏ బీఈడి చేసిన దేవదానం రాజు ఇంజనీరింగ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ శాస్త్రి చెప్పిన పద్ధతిలో అన్నీ చదువుతూ ఇప్పుడు కథలు కవితలు కూడా రాస్తున్నాడు. ఆ మధ్య వానరాని కాలం అనే కవితా సంపుటి, ఈ మధ్య రాసిన గుండె తెరచాప అనే ఇంకో పుస్తకం రిలీజ్ చేశాడు. ఒకరోజు దౌలూరు వాళ్ల బ్రాందీ షాప్లో ఓల్డ్ రైబన్ నిబ్బు కొనుక్కుందామని యానం వెళ్తే తెలిసింది. గత వారం నుంచి పరిషత్తు నడుపుతున్నారట రసరంజని వాళ్ళు. ఈరోజు ఆఖరి రోజట. రాత్రికి ముఖ్య అతిథిగా
శ్రీచరణం శ్యామశాస్త్రి గారు వస్తారట. చాలా సంబరపడిపోయాను. పరిగెట్టుకుంటూ కాట్రేన్ కోసం సీన్ దగ్గరికి వెళ్ళాను. అవునండి, ఫంక్షన్ 9:00. శాస్త్రి గారు 7 ఆ ప్రాంతాల్లో రావచ్చు అనుకుంటున్నాను అన్నాడు. చాలా సంతోషం అండి అన్నాను. మీరు సంతోషించే వార్త ఇంకోటి ఉంది. రాత్రి వేదిక మీద శాస్త్రి గారు కొత్తగా రాసిన కవిత ఒకటి చదువుతారు. ఆయనతో పాటు మన ప్రాంతాల్లో యువకవులు రాసినవి చదవాలని కబురు చేశారు. అంబేద్కర్ నగర్లో ఉండే లాజర్కి కబురు పెట్టాను. బుల్రోజు మాస్టారి లాస్సన్ అలీబాబాకి, చిన్నారికి కూడా చెప్పాను. జార్జిపేటలో శామ్యూల్ రాస్తున్నట్టు కదా, అతనికి చెప్పే పని మాత్రం మీది అన్నాడు శీను. మేం మాట్లాడుకుంటుంటే తన హోండా మోటార్ సైకిల్తో పాటు మధ్యలోకి దూరిపోయిన చంద్రకళ లాడ్జి సుబ్రహ్మణ్యం, డిన్నరు మా లాడ్జిలో అరేంజ్ చేద్దాం, రేపటి నుంచి మాకు మంచి అడ్వర్టైజ్మెంట్ కదా అన్నాడు. తహసీల్దార్ కృపానందరావు గారు వచ్చి, ఇవాళ మంగళవారం సంతలోంచి 2 నాటుకోళ్లు తెప్పించాను, వంట మా ఇంట్లో పురమాయించానన్నాడు. కుర్చీలో కూర్చున్న విద్యాసాగరు, వాళ్ళు బ్రాహ్మలు, నాన్ వెజిటేరియన్ తినరయ్యా, అయినా మీకు ఈ విషయం తెలీదా, అనుమిల్లి రాము నీలపల్లి బ్రాహ్మలింట్లో పులిహార, ఆవపెట్టిన పనసపొట్టుకూర, అరటితోట పచ్చడి, పప్పులుసు చేయిస్తున్నాడు. ఆ సినిమా కవిగారికి భోజనం పెట్టేసి ఊళ్ళో పాపులర్ అయిపోదామని కాబోసు అన్నాడు. కాసేపు అయ్యేసరికి కాట్రేన్ కోన శీనుగారి ఇల్లు రసరంజన సభ్యులతో నిండిపోయింది. ఎప్పుడూ జేబులోంచి పైసా తీయని పిల్లా సుబ్బారావు ఆవేళ మాత్రం 2 మ్యాన్షన్ హౌస్ఫుల్ బాటిల్స్ కొనుక్కొచ్చి సినిమా కవిగారు ఎప్పుడొస్తారా, ఎప్పుడు పరిచయం చేసుకుందామా అని చూస్తున్నాడు. హార్ట్ ఆపరేషన్ తర్వాత మందు ముట్టుకోవడం మానేసిన డ్రిల్ మాస్టర్ కొప్పుల స్వామినాయుడు గారు, ఇవాళకి మాత్రమే మీతో కూర్చుంటాను అని ప్రామిస్ చేసి, ఆ శాస్త్రితో వెళ్ళి పాటల రికార్డింగ్ ఎలా చేస్తారో చూడాలి అన్నారు. ఒళ్ళు బాగా వచ్చేసిన వల్లూరు ఆదినారాయణ గారు డైటింగ్లో ఉన్నా ఈ పూటకు మీతో గడుపుతానని హామీ ఇచ్చి శాస్త్రి గారితో సరదాగా ఫోటో దిగుదాం, జెమినీ స్టూడియో వాళ్ళు కబురు చేద్దామా అన్నాడు. సాయంత్రం చల్లగా ఉంది. ఊళ్ళో సందడి మొదలైంది. శాస్త్రి రాసిన పాటలతో మారుమోగిపోతున్నాయి మైక్ సెట్లు. గత వారం నుంచి నడుపుతున్న పరిషత్తులో ఆఖరి నాటికి అయ్యే టైంకి 2 అంబాసిడర్ కార్లు, 1 మారుతి వచ్చి ఆగాయి. ఒక్కసారిగా కోలాహలం, అరుపులు, కేకలు. కారులోంచి దిగిన శ్రీచరణం శ్యామశాస్త్రికి ఎర్రతివాచి మీద పసుపు పూలు జల్లుకుంటూ తీసుకెళ్తున్నారు రసరంజన సభ్యులు. ఫంక్షన్ ప్రారంభమైంది. తన ఇమేజ్కి ఇంత గౌరవం ఇస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు చెప్పిన శాస్త్రి, ఇప్పుడు కొత్త కవులు తమ కవిత్వం చదువుతారు, విని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అన్నాడు. చర్చిలో పాటలు పాడే సునీత అనే అమ్మాయి తన కవిత చదివింది. విన్న 100 మందిలో 10 మందో చప్పట్లు మోగించారు. బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారనిపించింది. భీంనగర్ నుంచి వచ్చిన రాజా రామ్మోహన్ రావు, రీజెన్సీలో పనిచేసే వెంకట్రావు, ఇంకా చాలామంది చదివారు కానీ ఎలాంటి రియాక్షన్ లేదు జనం నుంచి. శాస్త్రి చప్పట్లు కొడుతుంటే మరీ బాగోదన్నట్టు వాళ్ళు కొడుతున్నారు. ఇక నావంతు అన్నట్టు లేచాడు శ్యామశాస్త్రి. జనంలో స్తబ్దత, ఏం చదవబోతాడా అన్న ఆత్రం, ఒక రకమైన కుతూహలం. అందరినీ చూసి పల్చని వెన్నెల్లా నవ్విన శ్యామశాస్త్రి, పురివిప్పి అధరం విరబూసి నయనం, పిలిచాయి కాంక్షతో, ధారాళమైన మన ప్రేమ కథనే పాడాయి వాంఛతో. వింటున్న జనం పూనకం వచ్చినట్టు ఆహా ఓహో అంటూ అరుపులు, చప్పట్లు, హోరు. ఆ హోరులోనే చదవటం పూర్తి చేసిన తను, మీ అందరికీ బాగా నచ్చిందనుకుంటాను అన్నాడు. మీరు ఏం చేసినా అద్భుతమే కదా, అసలు మీరు ఈ ఏరియాలో పుట్టడం అద్భుతం. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు, పొగడతలు, అందరినీ అన్ని విధాలుగా పొగడ్నిచ్చి ఇప్పుడు మీరు షాక్ అయ్యే వార్త ఒకటి చెబుతాను, విన్నాక మూర్చిపోతారేమో అని అనుమానం అన్నాడు శ్యామశాస్త్రి. నిశ్శబ్దం. షాక్ అయ్యే ఆ వార్త ఏంటా అని చూస్తున్నారు. మరికొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు నేను చదివిన కవిత్వం నేను రాసింది కాదు, కుయ్యర్ నుంచి వచ్చిన యువకవి మంచే జనార్దన్ రావు గారిది అంటూ జనంలో ఉన్న జనార్దన్ రావుని స్టేజ్ మీదకి పిలిచి, మీరు కురిపించిన అభినందనలు వీరికి చెందుతాయి అనడంతో నిజంగానే మూర్చ వచ్చినట్టయింది జనానికి. వర్షం చినుకు నేల మీద పడితే వినిపించేంత కటిక నిశ్శబ్దం. మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు మహాకవి కవిత్వం నేను చదివితే కేవలం నేను రాశాను అన్న తక్కువ భావంతో పూర్గా ఉంది, చీపుగా ఉంది అనేశాడు మా కొండూరు రామరాజు. ఎన్నో మంచి వాక్యాల పలక మీద రాస్తే పిచ్చి బ్రాహ్మడు ఏదో రాస్తున్నాడు అన్నారు మా ఊరి వాళ్ళు. ఇప్పుడు ఇమేజ్ వచ్చాక ఎవరిదో నాది అని చదివితే ఆహా పరమాద్భుతం అంటున్నారు మీరు అని కొన్ని క్షణాలు ఆగి, అయ్యా రాసినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే ఎవరు రాశారు అని కాకుండా ఏం రాశారు అని చూడండి, ఆలోచించండి, స్పందించండి, అప్పుడు మాట్లాడండి. నమస్కారం.
దయచేసి ఈ యూట్యూబ్ లింకును అందరితోనూ పంచుకోండి. మీ కామెంట్ను యూట్యూబ్లో నమోదు చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు. పున్నమరాజు.